గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ విశ్వవిద్యాలయంలో అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్లు సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను సీఐ మధుసూదన్ రావు ఖండించారు. తాడేపల్లి పోలీసుల పేరుతో ఫేక్ న్యూస్ చక్కర్లు కొడుతోందని, సోషల్ మీడియాలో వచ్చే కథనాలను ఎవరూ నమ్మొద్దని ఆయన తెలిపారు. రోజుల క్రితం ఓ విద్యార్థి హాస్టల్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలతో వస్తున్న సందేశాలని, అలా ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపిన సీఐ మధుసూదన్. కేఎల్ యూనివర్సిటీలో 2 డేస్ ఒక కుర్రవాడు బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి ఒక న్యూస్ వైరల్ అవుతూ ఉంది. 2 అబ్బాయిలు ఒక అమ్మాయిని చంపేసి బ్యాగులో పెట్టేసి కాలేజీలోకి తీసుకొని వచ్చారు. పోలీసుల బాడీని పట్టుకున్నారు. ఆ 2 అబ్బాయిలు పారిపోయారు అనేది ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అవన్నీ అవాస్తవాలు. ఒక కుర్రోడు, అతనికి కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల 11th ఫ్లోర్లో నుంచి దూకి చనిపోయినట్లుగా మేము ఒక ఎఫ్ఐఆర్ కట్టుకున్నాము. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అది తప్ప 2 కుర్రాళ్ళు ఒక అమ్మాయిని చంపడం కానీ, బ్యాగులో పెట్టుకొని పోవడం కానీ, ఆ బ్యాగును పోలీసులు పట్టుకోవడం కానీ, కుర్రాళ్ళు పారిపోవడం కానీ ఏం జరగలేదు. అది అవాస్తవాలు. అలాంటి ఫేక్ న్యూస్ని నమ్మొద్దు. దాన్ని ఎటువంటి అనుమానం వ్యక్తం చేయలేదు. ఎందుకు చనిపోయాడని అడుగుతూ ఉన్నారు. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. వాస్తవాలు బయటకు వస్తాయి. తండ్రికి సంబంధించి అనుమానాలన్నీ నివృత్తి చేయడానికి సీసీ కెమెరాస్ చూపించడం జరిగింది. 1:09 ప్రాంతంలో అబ్బాయి ఒక్కడే సెల్లార్లో కూడా దూకే వైపుకి వెళుతున్నట్టుగా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఉంది. అలాగే ఆ అబ్బాయి అంత ముందు రోజు కూడా తండ్రితోటి 2-3 రోజుల నుంచి షివరింగ్ తోటి బాధపడుతూ తండ్రికి కాల్ చేసి రమ్మని అడుగుతూ ఉన్నాడు. తండ్రి రేపు వస్తానని వాయిదా చేస్తూ ఉన్నాడు. అంతవరకు అయితే ఇన్వెస్టిగేషన్ తెలిసింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. త్వరలో ఇన్ఫర్మేషన్ చెప్తాం.